నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలవరంపై అసత్య ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష వైసీపీ, ఈ నెల 24న స్పిల్ వేపై తొలి రేడియల్ గేట్ ఏర్పాటు, మంత్రి దేవినేని ఉమా ప్రకటన. అగ్రికల్చర్ లో 11% పెరిగిన వృద్ధి రేటు, సమర్థవంతంగా రుణమాఫీ అమలు. వ్యవసాయ రంగంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న బీజేపీ వైసీపీ, విపక్షాలపై మండిపడ్డ మంత్రి సోమిరెడ్డి. ప్రధాని మోడీ గుంటూరు పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న టీడీపీ, రాష్ట ప్రజలకు క్షమాపణ చెప్పిన అనంతరమే పర్యటనకు రావాలన్న జీవీ ఆంజనేయులు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న అధికారులు, ఇష్టం లేకుంటే గుంటూరు వదిలిపోవాలి. త్వరలో మిర్చియార్డు, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గాల నియామకం, ఎమ్మెల్యే మోదుగుల వ్యాఖ్యలు. రైతులు, కార్మికులను ఆదుకోవడంలో కేంద్రం విఫలం, త్వరలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు. సిపిఎం మధు వెల్లడి. పోలవరంపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట మంత్రి దేవినేని ఉమా చెప్పారు. డిసెంబర్ 24న స్పిల్ వేపై తొలి రేడియల్ గేట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర మంత్రులు ఎక్కడా ప్రకటన చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు పోలవరానికి రాష్ట ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను ఇంకా కేంద్రం ఇవ్వలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ పాండ్యా గారి నాయకత్వంలో 6 కమిటీ సభ్యులు వస్తే ప్రణాళిక లోపమే పోలవరానికి శాపమంట. అంటే ఇటువంటి అవినీతి పనులు ఒక అవినీతి పత్రికా ఛానల్ పెట్టుకొని ఏ విధంగా తెలుగువాడి గుండు చప్పుడు మీద వీళ్ళు దుర్మార్గాలు పన్నుతూ ఉన్నారు, ఏ విధంగా ప్రాజెక్ట్ని అడ్డుకోవటానికి, అడ్డం పట్టడానికి పక్క రాష్ట్రాల వాళ్ళకి ప్రశ్నలు వేసి ఆ సమాచారాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో చేతులు కలిపి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏదో జరిగిపోతూ ఉంది, నిర్వాసితులకు మేము అన్యాయం చేస్తున్నాం, లేకపోతే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో తప్పులు ఉన్నాయి, ప్రణాళిక లేదు, ప్లానింగ్ లేదని ఇంత దుర్మార్గంగా ప్రతిరోజు కూడా సాక్షి పత్రిక ఛానల్లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద దుర్మార్గంగా బురజల్లే కార్యక్రమాన్ని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. చట్టపరంగా కూడా, లీగల్గా కూడా దీని మీద చర్యలు తీసుకుంటాం. వ్యవసాయం అంటే తెలియని వాళ్ళు తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్ పవన్లకు అసలు వ్యవసాయం అంటే ఏంటో తెలుసా అని నిలదీశారు. 4 వ్యవసాయ రంగానికి 41,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి సోమిరెడ్డి చెప్పారు. ఏపీ వ్యవసాయం చూసి దేశం నేర్చుకుంటుంటే తెలంగాణను చూసి నేర్చుకోవాలని ఇక్కడ కొంతమంది నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ నేత జీవీఎల్తో 6 వ్యవసాయం చేయిస్తే రైతుల కష్టాలేంటో తెలుస్తాయని చెప్పారు. సీఎం అయితేనే జగన్ అసెంబ్లీకి వస్తారా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ 2014-15 మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ 3.55% ఉండింది గ్రోత్, తెలంగాణలో మైనస్ ఉండింది, జాతీయ స్థాయిలో మైనస్ ఉండింది. ఈరోజు మనం 11% గ్రోత్ సాధించాం. పంటలకి గిట్టుబాటు ధరకు కొనటం, కొనలేనప్పుడు ఆ రైతులకి నగదు రూపేణ డబ్బులుని వాళ్ళ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేయటం ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ హిస్టరీ. ఎప్పటికప్పుడు వాళ్ళకి టెక్నాలజీ అందించాం, సబ్సిడీలు అందించాం. ఎక్కడ ఇన్పుట్ సబ్సిడీ దెబ్బతిన్న రైతుల్ని దేశంలో ఉండే నామ్స్ కంటే ఎక్కువ ఇచ్చి ఆదుకున్నాం. మా ఆర్థిక పరిస్థితులు పక్కన పెట్టాం. అని ఇది నేను ఛాలెంజ్ చేస్తుండా. నేను వైసీపీని, ఇంకేమైనా పార్టీలు ఉంటే ఇంతకంటే రైతాంగానికి, ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 150,000 రూపాయలు ఒక్కొక్క రైతు కుటుంబానికి డెట్ రిడెంప్షన్ ఇచ్చిన మేము ఫస్ట్ ఇచ్చాం.
ఆ తర్వాత తెలంగాణ 100,000 రూపాయలు. ఆయన మాది సర్ప్లస్ స్టేట్ అని ఆయన లక్షకు పరిమితం అయితే మేము 150,000 ఇచ్చాం. మమ్మల్ని చూసి ఇతర రాష్ట్రాలు ఫాలో అయ్యే పరిస్థితి వచ్చింది. దేనికని మమ్మల్ని విమర్శిస్తారు అని చెప్పి అడుగుతుండా, రోడ్డు మీద పోతూ చేతులు ఊపుకుంటూ ఫ్రీగా ఖర్చు లేకుండా ముద్దులు పెట్టుకుంటూ మమ్మల్ని తిట్టేదానికా మీరు? మేము చేసింది చేసామని చెప్పండి, ఇంకేదైనా చేయమని చెప్పండి. రైతుల విషయంలో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత ఏదైనా ఉంటే చేయమని చెప్పండి, ఏ రాజకీయ పార్టీ అయినా. అటు కాకుండా రైతుల్ని ముంచేశారు, రైతుల్ని నాశనం చేశారు. కష్టాల్లో ఉండే రైతుల్ని మరింత రెచ్చగొట్టి మరింత వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినేటట్టుగా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఇట్స్ అన్ఫార్చునేట్. జనవరిలో జరగనున్న ప్రధాని మోడీ గుంటూరు పర్యటనను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన అనంతరమే గుంటూరు పర్యటనకు రావాలని వెల్లడించింది. విభజన హామీలను అమలు చేయకుండా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని టీడీపీ జిల్లా అధ్యకులు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనవరిలో ప్రధాని మోడీ గుంటూరు పర్యటనకు రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట ప్రజలకు క్షమాపణ చెప్పిన అనంతరమే మోడీ గుంటూరు పర్యటనకు రావాలని ఆయన చెప్పారు. బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఏపీకి తీరాని అన్యాయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇలాంటి పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. ఆ తర్వాతే గుంటూరులో అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు? ప్రధానమంత్రి మోడీ గారు సమాధానం చెప్పాలి. విభజన చట్టంలోని హామీలు ఎందుకు నెరవేర్చలేదు? ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రణాళిక సంఘం మీద ఒక్క పెట్టారు, ఆర్థిక సంఘం అడ్డుపడిందని చెప్పారు. కేంద్రం ఆర్థిక సంఘం, కేంద్రం ప్రణాళిక సంఘం స్పష్టంగా చెప్పారు, ప్రత్యేక హోదా ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఇది మా పరిధిలో కాదు అని చెప్పారు. ఇక్కడైనా అబద్ధాలు మానేసి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు? విభజన చట్టంలోని హామీలు ఎందుకు నెరవేర్చలేదు? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రధాని కానీ ఇప్పటికైనా స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. 5 రాష్ట్రాల్లో బీజేపీ ఏలిన ప్రాంతాల్లో కూడా బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీ. కరువు పీడిత ప్రాంతాలకు న్యాయం కోరుతూ ఈ నెల 27వ తేదీన ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. ఈ రోజు బ్రాడీపేట పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోరుతూ జనవరి 4న ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నట్లు మధు వెల్లడించారు. వామపక్షాలు జనసేన ఆధ్వర్యాన ఈ ఆందోళన జరుగుతుందన్నారు. విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు, రాజధానికి నిధులు కోరుతూ ఈ ఆందోళన సాగిస్తున్నామన్నారు. కరువు ప్రాంతాల్లో 27న తలపెట్టిన ధర్నాను యావత్ రైతాంగం, కార్మికులు జయప్రదం చేయాలని మధు పిలుపునిచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా ఘోరంగా కరువు సహాయ చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందింది కాబట్టి ఈ నెల 27వ తారీఖున కరువు ప్రాంతాల్లో బంద్కు పిలిపివ్వడం అనేటువంటి జరిగింది. జనవరి 4వ తారీఖున పార్లమెంటు ముందు ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోను, రాష్ట్ర రాజధానికి నిధులు, కడప ఉక్కు, విద్యా వైద్య సంస్థలు, వీటన్నిటికీ నిధులు విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో జనసేనను కూడా కలుపుకొని 4వ తారీఖున పార్లమెంటు ముందు ధర్నా కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల కార్యాలయంలో ఈరోజు పార్టీ డివిజన్ అధ్యక్షుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేణుగోపాల్ రెడ్డి, జీవీ ఆంజనేయులు పాల్గొని సభ్యత నమోదు, అభివృద్ది పనులు, మిచ్యార్డ్ ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గాల ఏర్పాటుపై చర్చించారు. సభ్యత్వ నమోదులో గుంటూరుని ప్రథమ స్థానంలో నిలపాలని ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, జీవీ ఆంజనేయులు సూచించారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల కార్యాలయంలో గురువారం పార్టీ డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అభివృద్ది పనులు పూర్తి చేయకుండా కొందరు అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని ఆరోపించారు. సకాలంలో పనులు పూర్తి చేయని వారు గుంటూరుని వదిలిపోవాలని హెచ్చరించారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న
కేసీఆర్ ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గాలను త్వరలో పూర్తి చేస్తామని మోదుగుల జీవి ప్రకటించారు. గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లు వ్యవస్థ, మున్సిపల్ కార్పొరేషన్ యొక్క నిర్లక్ష్య వైఖరులు, రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి నిర్లక్ష్య ధోరణి విడనాడి కమిషనర్ గారు కానీ కమిషనర్ గారి కింద ఉన్నటువంటి సిబ్బంది కానీ త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన అనేక ప్రాజెక్టులు చేపట్టి త్వరితగతిన కంప్లీట్ చేయాల్సినటువంటి దాన్ని కూలంకుషంగా చర్చించాం. దీన్ని కంపల్సరీగా మంత్రి నారాయణ గారికి, నారా చంద్రబాబు గారికి, జిల్లాలో ఉన్న మంత్రులందరి దగ్గర కూడా తీసుకెళ్ళి దీన్ని కొంచెం యాక్సిలరేషన్ అంటే దాదాపు స్పీడ్గా చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళు పుస్తకంలో పెట్టాలని చెప్పి తీర్మానించాం. రెండవది, ఎన్టీఆర్ స్టేడియం అనేటువంటిది మాకు చాలామంది రోజుకు 10,000 మంది గుంటూరు పట్టణ ప్రజలు వచ్చి ఆస్వాదించేటువంటి ఎన్టీఆర్ స్టేడియంకి పాలకవర్గం లేదు, అలా మున్సిపాలిటీకే పాలకవర్గం లేదు. ఆర్తనాదాలు ఈరోజు లేబర్ ఆఫీసర్లు కానీ జిల్లా అధికారులకు పట్టకపోవడం చాలా బాధాకరం. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి అధికారులు ఎవరినంటే దయచేసి జిల్లా వదిలిపెట్టుకోండి. అంతేగాని ఈ జిల్లాలో ఉండి మా యొక్క ప్రజానీకానికి ఏమైనా ఇబ్బంది కలిగిన సంఘటనలు చేస్తే మటుకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఈ గుంటూరు పట్టణ ప్రజలు చూస్తా ప్రేక్షక పాత్ర మటుకు వహించరు, తగిన టైంలో గుణపాఠం చెప్తారు. అందుకని జిల్లాలోని అధికారులకు అందరికీ కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను, డెఫినెట్గా ఏదైతే డిమాండ్స్, జెన్యున్ డిమాండ్స్ ఉన్నాయో వాటిని భూస్కంధాల మీద వేసుకొని ఈ గుంటూరు పట్టణ ప్రజల మనసు చూరగొనే విధంగా అధికారులు ప్రభుత్వాలు దెబ్బితే ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం ఉన్నా ఏ అధికారిని కూడా మేము క్షమించం. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని కూడా చూసుకోకుండా రాబోయేటువంటి రోజుల్లో మీ కార్యాలయాలు కూడా ముట్టడం చేస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తాను. గుంటూరు వెస్ట్ ముఖ్య నాయకులందరూ, డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లందరూ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు వేణుగోపాల్ రెడ్డి గారు ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకున్నారు. దీన్ని మీరందరూ కూడా మీ భుజస్కంధాల మీద వేసుకొని మీ ఎమ్మెల్యే గారి మీద ఉన్నటువంటి బాధ్యతని మీ భుజస్కంధాల మీద వేసుకొని క్రియాశీల సభ్యత్వ నమోదులో గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట పెంచే విధంగా ముందుకెళ్లాలని, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కూడా జిల్లా సభ్యత్వంలో కూడా అన్ని జిల్లాల్లోకి గతంలో కూడా మీ అందరి సహకారంతో 1 జిల్లాగా వచ్చాం, ఈసారి కూడా మీ అందరి సహకారంతో జిల్లాని 1గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సభ్యత్వ నమోదులో శరవేగవంతంగా ముందుకెళ్లాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం కోరుతూ రేపటి నుంచి భారీ ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపడుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ఈరోజు కొత్తపేట మలయలింగంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం కోరుతూ ఈ నెల 28 నుండి విజయవాడలో ఆమరణ దీక్షలు ఆరంభమవుతున్నట్లు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. అగ్రిగోల్డ్ బాధిత సంఘం నేతలు విశ్వనాథ్ రెడ్డి, తిరుమలరావు, సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ఈ దీక్షలకు దిగుతారన్నారు. అలాగే శుక్రవారం రాష్టంలోని అన్ని గాంధీ విగ్రహాల వద్ద, శనివారం అన్ని అంబేద్కర్ విగ్రహాల వద్ద పాలాభిషేకం నిర్వహిస్తామన్నారు. 23 నుండి 26 వరకు నిరవధిక రిలే దీక్షలు, ఎమ్మెల్యేల గౌరవ్ ఉంటుందన్నారు. యావత్ అగ్రిగోల్డ్ బాధితులు ఈ ఆందోళనలో పాల్గొని జయప్రదం చేయాలని జంగాల కోరారు. ఓ మహాత్మా, అన్యాయం జరుగుతున్నటువంటి మాకు న్యాయం చేయడం కోసం వీళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించమని వేడుకుంటూ రేపు అగ్రిగోల్డ్ బాధితుల యొక్క పిల్లలు గాంధీ మహాత్ముడికి పాలాభిషేకం చేయబోతూ ఉన్నారు. ఇక 23వ తేదీ నుంచి మరింత పెద్ద ఎత్తున విజయవాడ వేదికగా భారీ ఎత్తున రిలే నిరాహార దీక్షలు నిర్వహించబోతా ఉన్నాం. 23 నుంచి 26 వరకు రిలే దీక్షల్ని కొనసాగించే క్రమంలో ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల్ని, మంత్రుల్ని ఎక్కడ కూడా తిరగనివ్వకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తాం. ఓటుకు సంబంధించిన సందేహాలను 1950 కాల్ సెంటర్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియా తెలిపారు. దీంతో పాటు సీఈఓ ఆంధ్ర వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చని సిసోడియా చెప్పారు. ప్రస్తుతం 10 మందితో నడుస్తున్న సెంటర్ను రానున్న రోజుల్లో ఎక్కువ మందితో నిర్వహించనున్నట్లు తెలిపారు. దీంతో పాటు అన్ని జిల్లాల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు వివరించారు. ఎలక్షన్ రిలేటెడ్ ఏ రకమైన క్వైరీస్ ఉన్నా కూడా ఈ కాల్ సెంటర్లో ఆన్సర్ చేయబడతాయి. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఓటర్ రిజిస్ట్రేషన్ తర్వాత ఓటర్ లిస్ట్ అనేది అప్డేషన్ జరుగుతుంది కాబట్టి చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు. మా ఓటు ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నంలో చాలామంది ఉన్నారు. మాకు మా ఆఫీస్లోనే చాలా కాల్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 30 లైన్స్ తీసుకున్నాము, 30 లైన్స్ పెట్టేసి
మన బిఎస్ఎన్ఎల్ లైన్స్ తీసుకున్నాము. దిస్ ఈజ్ ఎ టోల్ ఫ్రీ నంబర్, సో ఇక్కడ ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళకి కాల్ ఛార్జెస్ పడవు, ఎలక్షన్ కమిషన్ ఆ ఖర్చులు భరిస్తుంది. 1950కి ఒక స్పెషల్ పర్పస్ ఉంది, ఎందుకంటే 1950లో కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు బీయింగ్. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈరోజు స్వచ్ఛతా సేవపై అవగాహన కార్యక్రమం జరిగింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి వ్యక్తి విధి అని నగర కమిషనర్ శ్రీకేష్ లట్కర్ అన్నారు. అప్పుడే స్వచ్ఛమైన వాతావరణం మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తాయన్నారు. ఆ దిశగా తోటివారిని, ఇంటిలోని వారిని ప్రతి విద్యార్థి చైతన్యపరచాలని శ్రీకేష్ లట్కర్ సూచించారు. తద్వారా స్వచ్ఛ సర్వేక్షణలో గుంటూరును అగ్రస్థానంలో నిలపవచ్చునన్నారు. నగర అదనపు కమిషనర్ రామచంద్రారెడ్డి MHO శోభతో కలిసి స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చేసి తడి చెత్తకి మన ఇంట్లోనే ప్రతి ఇంటి ముందు ఏదైనా చెట్లు ఉంటాయి, ఏదో చిన్న గార్డెన్ కానీ ఏదో కొన్ని పువ్వులు చెట్లు ఉంటాయి, ప్రతి ఇంటి ముందు ప్రతి లైన్లో ప్రతి గల్లీలో ఉంటాయి. సో ఆ వాటికి మన ఇంట్లో ఉన్న తడి చెత్తకి మన కంపోస్ట్గా కన్వర్ట్ చేస్తే ఎరువు తయారైపోతుంది. ఆ ఎరువు అక్కడే వాడేస్తే మీరు ప్రతిరోజు బయట పంపిస్తున్న చెత్త సగం వరకు అక్కడే మీరు సాల్వ్ చేసేసుకోవచ్చు. 200 టన్నులు చెత్త మీరు బయట పంపకుండా మన టౌన్లో 400లో 200 తడి చెత్త 200 పొడి చెత్త అని అనుకుంటే 200 టన్నులు మీరు ఎవరికి ఇబ్బంది కలగకుండా మీ దగ్గరే అది పరిష్కరణం చేసేలాగా అయిపోతుంది. బీసీల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం మోసపూరిత విధానాలను నిరసిస్తూ ఈరోజు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించింది. జిల్లా బీసీసీల ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముస్తఫా, మాజీ ఎమ్మెల్యే సుచరిత, పార్టీ నేతలు రోజయ్య, అప్రెడ్డి, ఏసురత్నం, రమేష్ గాంధీ తదితరులు హాజరయ్యారు. బీసీలకిచ్చిన హామీలను సీఎం చంద్రబాబు తుంగలో తొక్కి అన్ని విధాలా మోసగించారని ఎమ్మెల్యే ముస్తఫా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ద్వారానే బీసీల అభ్యున్నతి సాధ్యమవుతుందని ఆయన వివరించారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి పంపించడంగా ప్రతి ఒక్క బీసీ కులానికి సంబంధించి పేదవర్గ సంబంధించి అందరికీ కూడా కోరుతున్నా, మనకు ఈ ప్రభుత్వం న్యాయం జరగలేదు కాబట్టి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ రాజశేఖర ఆశయాల కోసం ఏ విధంగా కష్టపడుతుంది జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అన్నమాట. ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోరుతూ వెలుగు ఉద్యోగులు సాగిస్తున్న సమ్మె 16వ రోజుకు చేరుకుంది. కలెక్టరేట్ వద్ద సాగుతున్న నిరసన దీక్షలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా వెలుగు ఉద్యోగుల సంఘం నేతలు మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా కనికరించి 18 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమను పర్మనెంట్ చేయాలన్నారు. అప్పటి వరకు ఆందోళన తప్పదని హెచ్చరించారు. వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న మేము గత 16 రోజుల నుంచి సీఎం గారు గతంలో ఇచ్చిన హామీ మమ్మల్ని రెగ్యులర్ చేస్తామే అన్న హామీ కోసం 16 రోజుల నుంచి దీక్ష చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మరి ముఖ్యమంత్రి గారు మాకు ఏ విధమైన స్పష్టమైన హామీ ఇవ్వని కారణంగా మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని జీవో రూపంలో తీసుకొచ్చే వరకు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఇంకా ముందుగా మరి రాష్ట్రంలో ఉన్న 4000 మంది. ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో జనవరి 20వ తేదీన యోగా మారథాన్ నిర్వహిస్తున్నట్లు భారత స్వాభిమాన్ ట్రస్ట్ వెల్లడించింది. ఈరోజు అరణలపేట ఆర్య సమాజంలో ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడారు. జనవరి 20న ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఉదయం జరిగే యోగా 5K రన్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని భారత స్వాభిమాన్ ట్రస్ట్ రాష్ట అధ్యక్షులు జొన్నలగడ్డ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు పి రామకృష్ణ కోరారు. ఎన్టీఆర్ స్టేడియం నుండి హోండా షోరూం మీదుగా తిరిగి స్టేడియం వరకు యోగా రన్ సాగుతుందన్నారు. 15 ఏళ్లలోపు, 40 ఏళ్లలోపు, అనంతరం వయసుల వారికి విభాగాల వారీగా ఈ రన్లో పాల్గొనవచ్చునన్నారు. అలాగే సాయంత్రం ఉచిత యోగా ప్రాణామాయ శిక్షణ సాగుతుందన్నారు. విద్యార్థులతో పాటు అందరూ ఈ యోగా మార్థాన్లో పాల్గొని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తియుక్తులను పెంపొందించుకోవాలని జొన్నలగడ్డ శ్రీనివాస్, రామకృష్ణ కోరారు. జనవరి 20వ తారీఖున ఎన్టీఆర్ స్టేడియం నుంచి రన్ ఫర్ యోగా అనే కార్యక్రమాన్ని పతాంజలి యోగపీఠ్ హరిద్వార్ ద్వారా నిర్దేశించబడి స్వామి రామ్దేవ్ ద్వారా ఈ ప్రోగ్రాం రన్ చేయడానికి నిశ్చయించడం జరిగింది. మరి 2000 మంది నుంచి ఈ కార్యక్రమాన్ని మనం రన్ చేయబోతున్నాం 5 కిలోమీటర్లు. దీన్ని అందరూ కూడా మరి పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరు. ప్రధానంగా ఇప్పుడున్న యూత్కి ఈ అంశాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అట్లానే పెద్దల్లో వస్తున్న ఈ వ్యాధులన్నిటికీ
ఆహార అలవాట్ల మార్పులతోటి మనం ఈ వ్యాధులను దూరం చేసుకునే విధానాన్ని గురించి కూడా ఈ అంశంలో తెలియజేయడం జరుగుతుందని, ఆసనాలు అంటే యోగా అంటే కేవలం ఆసనాలనే చూడకుండా ఆహారపు అలవాట్ల గురించి కూడా తెలుసుకునే ప్రక్రియ ద్వారా మనం మరింత మెరుగైన జీవన విధానాన్ని అవలంబించవచ్చనే అంశాన్ని జోడించడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా చేయడం జరుగుతుందని తెలియజేయడం అంది. ఈ కార్యక్రమం మారుతున్న గ్రామీణ వ్యవస్థ, రానున్న పరిణామాలు అనే అంశంపై బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో ఈరోజు సదస్సు జరిగింది. కేరళ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు రామచంద్రన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాలకులు రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలను ఇవ్వకుండా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోలేని పక్షంలో గ్రామీణ వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. They don't do labor. They either give their land out on wages or on rent. Now, this, there is an interesting change here. There is an interesting change with respect to this characteristic. See, as a result of Congress reforms in the post-independence period, some sections of the rich peasantry, పెథాయ్ తుఫాన్ దాటికి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 పరిహారం అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పెథాయ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వచ్చిన ఆయన గురువారం కొత్తపేట మల్లలింగం భవన్లో విలేకరులతో మాట్లాడారు. తెనాలి, మంగళగిరి, నస్రోపేట ప్రాంతాల్లో నీట మునిగిన పంటలతో అన్నదాత అన్ని విధాలా నష్టపోయాడన్నారు. కౌల రైతులకు సైతం పరిహారం అందించి న్యాయం చేయాలని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన ఇప్పటికైనా రైతాంగం గురించి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి భారీ వర్షాలు కురిసినప్పుడు నీరు నిలవ ఉండకుండా ప్రత్యామ్నాయంగా బయటికి వెళ్ళేటటువంటి మార్గాల్ని అన్వేషించడం కోసం కావలసినటువంటి ఒక పరిశోధన బృందాన్ని నియమించి ఇప్పుడు తక్షణమే యుద్ధ ప్రాతిపదికపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు ఓదుల మీద ఉన్నటువంటి మునిగిపోయినటువంటి వరి పంటకి నష్టపరిహారంగా 25,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏసీ లా కళాశాలలో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు ఈ వేడుకలకు హాజరయ్యారు. ప్రేమ, కరుణ, శాంతి మార్గాల్లో పయనించడమే క్రిస్మస్ సందేశమని రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఏసీ కాలేజీ ఆఫ్ లాలో గురువారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏఈఎల్సీ అధ్యక్షులు పరదేశీ బాబుతో పాటు చర్చి పెద్దలు, లా కళాశాల నిర్వాహకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి దైవ వాక్యాలను ఆలపించారు, ప్రార్థనలు జరిపారు. అనంతరం నక్కా ఆనందబాబు మాట్లాడుతూ క్రీస్తు బోధనలను ఆచరించడమే మానవాళికి మోక్షదాయకమన్నారు. ఈరోజు మారుతున్న కాలానికి అనుగుణంగా మరి వేడుకలు ఉత్సాహంగా పాల్గొన్న విధానం తేడా అవుతుందా, మరి ఎందుకంటే ఇలా జరుగుతుందని మేము బాధ చెప్తున్నాం. ఏదేమైనా మరి ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీగా ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ అప్పుగా మరి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు విద్యార్థులుగా క్రీస్తు దేశ బోధనలో ఆయన యొక్క ప్రేమ కరుణ కొత్తపేట అహల్యా హాస్పిటల్లో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఉమాశంకర్, డాక్టర్ ఉదయశంకర్ ఆధ్వర్యాన జరిగిన ఈ వేడుకలకు జిల్లా నలుమూలల నుండి పాస్టర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. క్రైస్తవ మత పెద్ద పరిశుద్ధరావు క్రీస్తు సందేశాన్ని అందించారు. ప్రభు ఆశీస్సులతో రోగుల సేవలో అహల్యా హాస్పిటల్ గుంటూరులో మొకటాయమానంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కేక్ కట్ చేసి డాక్టర్ ఉమాశంకర్, డాక్టర్ ఉదయశంకర్, డాక్టర్ రాజ్ కుమారి సిబ్బందితో కలిసి పంచుకున్నారు. అందరికీ
క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు చెప్పినట్టుగా లూకా సువార్త, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. కాబట్టి దేవుడు తెలిసినచో ఏది ఇంపాసిబుల్ కాదని ఇవాళ సందేశం అందించారు. ఇది నమ్ముకొని భక్తి శ్రద్ధలతో జీవనం సాగించి అందరూ తమకు కావాల్సినవి నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. సామాజిక సంస్కర్త సంత గాడ్గే బాబా 62వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగింది. రజక వృత్తి దోబీకాట్ల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు చెన్నూరి చెన్నయ్య ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీసీ ఎస్సీ ఎస్టీ నేతలు పాల్గొన్నారు. గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు గురువుగా సామాజిక సంస్కర్తగా సంత్ గాడ్గే బాబా అందించిన సేవలు చిరస్మరణీయమని చెన్నయ్య శ్లాఘించారు. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే సంత్ గాడ్గే బాబా గారు నా గురువు అని చెప్పేసి సగర్వంగా చాటి చెప్పడం రజకులకి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని మరియు ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుంది. ఏదైతే గాడ్గే బాబా గారు స్వాతంత్రానికి పూర్వమే విద్య ద్వారానే వెనుకబాటుతనం నిర్మూలించవచ్చని గట్టిగా విశ్వసించి రోజువారీ పర్యటనలో భాగంగా కమిషనర్ శ్రీకేష్ పాతకుంటూరు, లాంచెస్టర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితిపై ఆరా తీశారు. అదేవిధంగా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఏఎస్ఐల నుండి ఎస్ఐలుగా పదోన్నతి పొందిన పోలీసులకు ఈరోజు పలు విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం 40 మంది పోలీసు అభ్యర్థులు పాల్గొన్నారు. ఐజీ గోపాలరావు పర్యవేక్షణలో ప్రశాంతంగా ఈ పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.